పదమూడు జిల్లాలు పదమూడు ప్రత్యేక వేదికలు ఒక్కో వేదికపై ఒక్కో అంశంపై ప్రజా గొంతుకుని వినిపించే ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గుంటూరు వేదికగా మనం తీసుకున్నటువంటి అంశం విద్యా విప్లవం దీనిపై చర్చించడానికి మేం సిద్ధం మరి మీరు సిద్ధమా సిద్ధమా ఇప్పుడు దేశమంతా చెబుతున్న ఒకే ఒక మాట అదిగో ఆంధ్రప్రదేశ్ వైపు చూడు అక్కడ అమలవుతున్న విద్యా సంస్కరణలో చూడు అమ్మా మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు అని అడిగితే నా కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు సార్ అని ప్రతి తల్లి తండ్రి గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి అమ్మా మీ అమ్మాయి ఏ పాఠశాలలో చదువుతోందని అడిగితే మా అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతోందని సగర్వంగా ప్రతి తల్లి తండ్రి చెప్పుకునే రోజులు వచ్చాయి సార్ స్కూలు అయిపోగానే తుట్ట చేతబట్టే పేద పిల్లల చేతికి నేడు ట్యాబ్లు వచ్చాయి సార్ గత ప్రభుత్వ హయాంలో మూసేందుకు ముస్తాబైన స్కూళ్ళలు ఇప్పుడు స్టార్ హోటల్స్ తలదన్నేలా టాయిలెట్స్ వచ్చాయి సార్ కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా విద్యతో పాటు మౌలిక వసతులు వచ్చాయి సార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే రోజులు వచ్చాయి సార్ ఇదంతా ఎలా సాధ్యమైంది ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏదైనా సాధ్యమే అవునా కాదా అవునా కాదా చర్చించడానికి సిద్ధం మరి మీరు సిద్ధమా ఈ రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం మరి మీరు సిద్ధమా ఒకటి మాత్రం నిజం సార్ పిల్లలకు ఓటు హక్కు లేదని గత ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యారంగంపై పెట్టే ప్రతి రూపాయి కూడా వృధా అవుతుందని అనుకున్నాడు కానీ సీఎం జగన్ విద్యారంగంపై ఖర్చు చేసే ప్రతి పైసా ఒక తరం తలరాతలు మారుస్తుందని బలంగా నమ్మారు అందుకోసం విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక నిర్ణయాలు ఏంటో ఒకసారి చెబుతాను వినండి అవునో కాదో మీరే నిర్ణయించండి అవసరం అనుకుంటే ప్రశ్నించండి ఎస్ పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా జగన్ సర్కార్ ఇస్తున్నది ఎంతో తెలుసా పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా ఈనాటి వరకు రాష్ట్రంలోని తల్లులందరికీ చేకూర్చిన లబ్ధి ఎంతో తెలుసా అక్షరాల ఇరవై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు మనబడి నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు గత రెండేళ్లలో విద్యార్థులకు ఉచితంగా అందించిన ట్యాబ్లు ఎన్నో తెలుసా తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పిల్లలకు అందిస్తున్న పదిహేను వేల రూపాయల ఐజూస్ కంటెంట్తో పాటు వారి చేతికిస్తున్న ఒక్కో ట్యాబ్ విలువ ఎంతో తెలుసా పదిహేడు వేల ఐదు వందలు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్యాబ్ల విలువ ఎంతో తెలుసా ఆరు వందల ఎనభై ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షలు స్మార్ట్ టీవీలు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెలతో రూపురేఖలు మారిన క్లాస్ రూములు ఎన్నో తెలుసా అక్షరాల అరవై రెండు వేల క్లాస్ రూములు జగనన్న గోరు గోరుముద్ద పథకం కింద పదహారు రకాల ఆహార పదార్థాలతో చిన్నపిల్లల పౌష్టికాహారానికి చేసిన ఖర్చు ఎంతో తెలుసా రెండు వందల అరవై రెండు కోట్లు ఈ యాభై ఐదు నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై మాత్రమే జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా అక్షరాల డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజమేంటో తెలుసా చెబుతాను రాసుకోండి రాసి పెట్టుకోండి విద్యా సంస్కరణలు అంటే ఒక్క అమ్మఒడి మాత్రమే కాదు సార్ జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద పాఠశాలల్లో నాడు నేడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ డిజిటల్ విద్య జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవిన జగనన్న విదేశీ విద్యా దీవిన వీటన్నింటి సమ్మిళతమే నేడు మనం చూస్తున్నటువంటి విద్యా సంస్కరణలు ఇదంతా గతంలో ఎందుకు జరగలేదు ఇలాంటి సంస్కరణలు అమలు ఎందుకు కాలేదు అన్న ప్రశ్నలే కాదు ప్రధానంగా మనకు పది ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆ పది ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పండి చెప్పడానికి మీరు సిద్ధమా ఈ దేశంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే అవునా కాదా ఇంగ్లీష్ మీడియంలో చదివితే మీ పిల్లలు అవుతారని ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు మాత్రమే అవునా కాదా మీ పిల్లల చేతికి ట్యాబులు అందిస్తే వారు చెడిపోతారని తన అనుకూల మీడియాతో ప్రచారం చేయించిన ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే అవునా కాదా తన సొంత నియోజకవర్గంలోని పడుల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు కూడా కట్టించని పద్నాలుగేళ్ల పాటు పరిపాలించినటువంటి నాయకుడు చంద్రబాబు అవునా కాదా విద్యార్థుల చదువును భవిష్యత్తును నారాయణ లాంటి కార్పొరేట్లకు తాకట్టు పెట్టిన నాయకుడు చంద్రబాబు అవునా కాదా ఇంగ్లీష్ మీడియం కు వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి యూట్యూబ్ చూసి నేర్చుకుంటే సరిపోతుందన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అవునా కాదా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఐబి టోఫెల్ శిక్షణ ఐజూస్ కంటెంట్ తో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్న ఘనత సీఎం జగన్ అవునా కాదా సీఎం జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంతో ప్రతి తల్లి తన బిడ్డను ధైర్యంగా గర్వంగా చదివించగలుగుతోంది అవునా కాదా పదిహేడు వేల కోట్లతో నాడు నేడు కింద ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చిన ఘనత సీఎం జగన్ దే అవునా కాదా విద్యారంగంలో జగన్ సర్కారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శంగా అవునా కాదా విద్యారంగంలో మన ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక రోల్ మోడల్ గా మారిందా ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం ఈ చర్చను ముందుగా ప్రారంభిస్తారు సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు గారు అందరికీ నమస్కారం విద్యా విప్లవం ప్రజాప్రస్థానం కార్యక్రమంలో భాగంగా విద్యా విప్లవం మీద మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకి మాబోటి వాళ్ళం సజీవ సాక్షులు ఆంధ్రప్రదేశ్లో నేను కూడా స్వయంగా కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండే టాయిలెట్ ఫెసిలిటీసు మన రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నాయంటే అనేక ప్రైవేట్ స్కూళ్ళలో కంటే కూడా చాలా గొప్పగా ఈ సదుపాయాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా లేదా నిజమా కాదా నేను చెప్పింది నేను సా నేనే సాక్ష్యం దానికి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్న కాంక్ష ముఖ్యమంత్రి జగన్లో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది తప్ప ఇంకొకటి కాదు ముందుగా అంబట్ రాంబాబు గారు సహజంగా సహజంగా వాగ్దాటి కలిగిన నాయకుడు కదా మరి ఆయన వాగ్దాటి వింతా ఈరోజు ప్రస్థానం పేరు మీద మన గుంటూరు పట్టణంలో సాక్షి తరలి వచ్చి ఒక చక్కని చర్చా వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషమని మనం చేస్తున్నాం దీనిలో ప్రధానంగా విద్యారంగంలో ఉన్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏ విధంగా జరిగాయో ఒకసారి మనం చర్చించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం నేను ప్రధానంగా ఈ ఐదు సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెండు విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయి రెండు రంగాల్లో ప్రధానంగా ఒకటి విద్యారంగమైతే రెండవది వైద్యాలయాలలో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది ఏమైందంటే ప్రతి పేదవాడికి విద్య అందాలి ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించిన తొలి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా అమ్మఒడి మీ పిల్లల్ని మీరు చదివించుకుంటే పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్స్లో వెయ్యాలి అనే ఆలోచన ఈ దేశంలో ఎవరికీ రాలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది ఆయన భావించింది ఏంటంటే ఈ దేశంలో ప్రతి పౌరుడు చదువుకున్న రోజున ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడిన స్థాయిలో ఎదుగుతుంది కాబట్టి పేద ప్రజలు చదువుకోవాలి అంటే వారికి కొంత ఆర్థిక స్థోమత ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అని ఆలోచన చేశారు బాగా చదువుకునేవాడయ్యా వాళ్ళ నాన్న చదివించలేక వాడిని మటన్ కొట్టులో పెట్టాడయ్యా లేకపోతే వాడు పెద్దవాడు అయ్యేవాడు ఇలా ఆలోచిస్తే వాళ్ళు ఆ మటన్ కొట్టులో మటన్ కొట్టేటటువంటి వాడు చదువుకుంటే కలెక్టర్లు అయి ఉండేవారు కదా అలా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేకుండా చదువుకో మానేయకూడదు పేదవాడని భావించాడు మొదటి భావించింది ఒక అడుగు వెనక్కి వేసి చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఫీజు కట్టలేక బడులు మానేసినటువంటి వారు ఉన్నారు కానీ నా ప్రభుత్వంలో ఫీజు కట్టలేక విద్యార్థులు స్కూళ్ళు మానేయకూడదు అని భావించి ఫీజు రియంబర్స్మెంట్ ను ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మాట అంటుండేవాడు నేను అధికారంలోకి వస్తే నాన్న ఒక్కడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తాను అని చెప్పి ఇవాళ రెండు అడుగులు కాదు పది అడుగులు ముందుకేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇవాళ ఆధునిక సమాజం ప్రపంచం పరిగెడుతుంది ఆ ప్రపంచంతో పాటు ఆంధ్రదేశం లేదా భారతదేశం పరుగెత్తాలి అంటే ముఖ్యమంత్రులకి ప్రజానాయకులకి చిత్తశుద్ధి అవసరం అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ప్రైవేటు పాఠశాలలు ఎంత అద్భుతంగా ఉండే ఇంతకుముందు బస్సుల్లో పంపించేవాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసేవాళ్ళు బూట్లు వేసేవాళ్ళు అసలు కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే ఆహా చభాష్ మా ఊడు అక్కడ చదువుతున్నాడు అనేటువంటి భావన ఉండేది కానీ ఇవాళ ప్రతి పేదవాడు కాన్వెంట్ కన్నా కార్పొరేట్ కళాశాలల కన్నా బ్రహ్మాండమైనటువంటి కళాశాలలుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం ఈ జయప్రకాశ్ నారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారు ఈ రెండు విషయాల్లో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి వాళ్ళు మెచ్చుకునే విధంగా చేస్తున్నాడు ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు కానీ ఆ ఇద్దరు మెచ్చుకోరు ఎవరైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయన మాత్రం మెచ్చుకోరు అనేక గొప్ప కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా చెప్తూ రాంబాబు గారు చెప్పిన అంశాలతో పాటు మీ అనుభవాలు ప్రత్యేకించి విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వ స్కూలల్లో చదివిస్తున్న తల్లిలు కానీ లేదు విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే లేదు తండ్రులు కానీ ఎవరైనా సరే మాట్లాడదలిస్తే వారికి మేము మైక్ అందిస్తాం ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారు మీరు మాట్లాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విప్లవం గురించి ప్రజాప్రస్థానం పేరుతోటి మా గుంటూరు నగరానికి తరలి వచ్చినందుకు సాక్షి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో మెరుగైన సమాజాన్ని మనం కళతో చూడాలంటే ఒక విద్యారంగం మాత్రమే సమాజాన్ని మెరుగుపరచగలదు అని గుర్తించి ఆ విద్యారంగం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి పేదవాడికి కూడా అందించే విధంగా కృషి చేస్తున్నందుకు ఆయనకు జైజైలి పలుకుతూ రెండే మాటల్లో ముగిస్తాను రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పటికే మనము పదమూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు ఇచ్చున్నాం సార్ అదే విధంగా విద్యారంగంలో ఏదైతే ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకుంటే కేరళలో సంవత్సరానికి ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చే జీతం రెండు పాయింట్ ఆరు లక్షలు సార్ అదే కర్ణాటకలో మూడు లక్షలు సార్ ఆంధ్రప్రదేశ్ లో ఐదు లక్షల అరవై వేల రూపాయలు సార్ గ్రేట్ 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 ఒక అద్భుతమైనటువంటి సమాజంగా మెరుగైన సమాజంగా చూడదలుచుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైందనేది నా యొక్క అభిప్రాయం ఎవరైనా సరే మాట్లాడలిస్తే చేయొచ్చండి మీ పేరు అట్లాగే మీ ఊరు కూడా చెప్పండి అందరికి నమస్కారం అండి మాది నర్సరావుపేట రావిపాడు గ్రామం అయితే మా తమ్ముడు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు నేను మధ్యాహ్నం అప్పుడు వెళ్ళాను ఊరికి వెళ్తే పిల్లల్ని చూసి రాప్పమ్మ అంది మా అమ్మ మా ఇంటి వెనక సైడే స్కూల్ మీ నేను కూడా చదువుకుంది అదే స్కూల్లో ఒక మా స్కూల్ చూద్దామని చెప్పి నేను వెళ్ళాను వెళ్తే ప్రహరీలు గట్టి ఉండయి బిల్డింగ్ మీద బిల్డింగ్ గట్టి ఉంది రంగులేసి ఉండయి చక్కగా వాళ్ళకి బెంచీలు రంగు రంగు బెంచీలు చూసి నేను కాసేపు నిలబడ్డాను అక్కడే నిలబడి నన్ను ఇక్కడ ఒక ఫోటో తీరా అని అడిగాను హెచ్ఎంని ఎందుకమ్మా అన్నారు ఇది నేను చదువుకున్న స్కూల్ అండి నేను చదువుకున్నప్పుడు ఇలా లేదు మట్లో ఆడుకునే వాళ్ళవి ఇప్పుడైతే ప్రహరీలో పిల్లలు లోపల ఆడుకుంటున్నారు బయట చిన్న కొట్లుండే ఆ కొట్లు కాడి నుంచి మా స్కూల్ని అలా చూసేవాళ్ళం ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదని చెప్పి అనుభూతి ఈ స్కూల్ బాగు చేసిన అనుభూతిని మీరు అనుభవించారు నిజంగా అనుభవించాము అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద చేసిన స్కూల్ మార్పుని ఈ ఇంకా ఇరవై తరాలు ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోద్ది ఇంకొక రెండు మూడు తరాలు కళ్ళారు అలా చూస్తారు అవి అలాగే ఉండాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం నెక్స్ట్ స్టూడెంట్ ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి వీరు మాట్లాడింటారు ఓకే ఆ పాపకిద్దాం మాట్లాడిన నేను ఇరవై సంవత్సరాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్ గా చేశానండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి అని దానికి బాధితురాలని నేను కూడా ఉన్నా పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు పెట్టి చంద్రబాబు ఉద్యోగం ఇవ్వలేదండి అప్పుడు చంద్రబాబు గారి అవునండి అవునండి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విద్య ఒకప్పుడు భారతదేశంలో విద్య అంటే కేరళ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని అందరూ చెప్పుకుండేవాళ్ళు కానీ ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా మన రాష్ట్రం ఏపీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉందండి ఒకప్పుడు అగ్రగామిగా చెప్పుకున్నటువంటి కేరళ రాష్ట్రాన్ని అధిగమించి మన ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూడా చాలా ఉన్నతంగా నిలిచింది అంటే బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మధ్యాహ్న భోజనం మంచి మేలైన రోజు ఒక మెనూతో ఇస్తున్నారు అటువంటివేవీ కూడా ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లాయకుడు కావాలండి ఇప్పుడు మనము వేదికగా పెట్టుకున్నటువంటి కళాశాల దాదాపు వంద సంవత్సరాల క్రితం నిర్మించింది అని ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం అదే రకంగా నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి పాఠశాలలు కూడా వంద కాదు నూట యాభై సంవత్సరాల తర్వాత కూడా చిరస్థాయిగా నిలిచి ఉంటాయి అని చెప్తాను గోరుముద్ద పథకం ద్వారా మాకు ఎండిఎం కూడా డైలీ రోజుకొక వెరైటీ ఒక రోజు పెట్టింది ఇంకో రోజు పెట్టకుండా రోజుకొక వెరైటీ మాకు ఫుడ్ అనేది అందిస్తున్నారు అది కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే డైలీ గుడ్డు చిక్కీ అనేది మాకు అందిస్తున్నారు అలాగే రాగి జావ కూడా ప్రతి ఒక్క పిల్లకి జేవికే కిట్ ద్వారా చాలా అవసరమైన అందిస్తున్నారు టెక్స్ట్ బుక్స్లో కూడా మాకు

ఏ భాషలో చదివిస్తున్నారు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా నిలదీయాలా నిలదీయాలా వద్దా ఎందుకంటే నేను చాలా చోట్ల మాట్లాడుతుంటాను టీవీలో కానీ ఇతరత్ర నేను నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను మా పిల్లల్ని కానీ ఎవరూ ఇంగ్లీష్ మీడియం లేకుండా తెలుగు వద్దని అంటలేదు సుమా ఇంగ్లీష్ మీడియం కాకుండా ఎవరూ చదివించట్లేదు చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవడు అందరూ ఇంగ్లీష్లో చదువుతారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఓ క్రిడ్జ్ స్కూల్ గురించి బ్రహ్మాండంగా చెప్పాడు వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడని ఇక ఇంకా మిగతా వాళ్ళు రామోజీరావు రాధాకృష్ణ మొత్తం వాళ్ళ పిల్లలంతా ఎక్కడెక్కడో ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దరు మరి ఇది వాళ్ళు అట్లా మాట్లాడటం మరి అది చెప్పండి కంప్లీట్ వినపడాలి తర్వాత మంత్రి ఇద్దాం అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి మూడు జతల యూనిఫామ్ సాక్స్ షూస్ బెల్ట్ బ్యాగ్ బుక్స్ ప్రతి ఒక్కటి మా జగన్ మావయ్య మాకు సౌకర్యంగా అందిస్తున్నాడు అలాగే ఏదైనా మీనింగ్ అర్థం కాబట్టి చూసుకుంటానికి కూడా డిక్షనరీ కూడా మాకు అందించాడు మా జగన్ మామయ్య అలాగే బైజూస్ కంటెంట్ మేము ఇంగ్లీష్ నేర్చుకుంటానికి కానీ సబ్జెక్ట్స్ ఏమైనా అర్థం కూడా ట్యాబ్ అందించాడు మా జగన్ మావయ్య అలాగే అమ్మఒడి మాకు అమ్మఒడి కూడా ప్రతి సారీ వేస్తున్నాడు మా జగన్ మామయ్య ఇక రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మధ్య రజనీ గారు మాట్లాడతారు ఐ అప్రిషియేట్ సాక్షి ఫర్ కమింగ్ డౌన్ ఇంటు ద గ్రౌండ్ లెవెల్ అండ్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క ఇంట్రాక్షన్ అనేది నడుస్తూ ఉంది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యం రెండు కళ్ళు అని చెప్పి మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్స్ ని ఈరోజు మనం చూస్తున్నాము అండ్ అవన్నీ కూడా అందరూ ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నారో దాన్ని మనము రియల్గా ఇక్కడే కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకుంటా ఉన్నాము విద్యలో కావచ్చు వైద్యంలో కావచ్చు దేశానికే ఆదర్శంగా ఈ రోజు జగనన్న ప్రభుత్వం నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు విద్యలో మనం చూసినట్టయితే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ గతంలో మనం చూసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తల్లిదండ్రులు గ్రామాల్లో మనం చూసినట్టయితే కూలీ పనులకు తీసుకెళ్లే వాళ్ళు ఎందుకంటే స్కూలుకు పంపిస్తే వాళ్ళకి ఆర్థిక భారం అవుతుంది మరి ఈ రోజున ఇలాంటి పిల్లల్ని వాళ్ళ చదువు భారం అనేది ఆ తల్లిదండ్రులకు ఉండకూడదు వీళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి చక్కటి చదువులు అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఆ తల్లి ఆ చదివిస్తున్నటువంటి ఆ తల్లికి ఈరోజు అమ్మఒడి అని చెప్పి మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మా బంధువుల్లో ఒకరు ఫారిన్ నుంచి వచ్చి యుఎస్ నుంచి వచ్చి చిన్న బర్త్డే అకేషన్ అని వాళ్ళ పిల్లల బర్త్డే అకేషన్ అని పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ కేక్ కటింగ్ ఆ అకేషన్కి ఇన్వైట్ చేశారు ఆ పిల్లలందరూ కూడా ఆ అకేషన్కి వచ్చి ఆ కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలంతా యుఎస్లో చదువుతారు ఈ పిల్లలు ఈరోజు వాళ్ళతో ఇంగ్లీష్లో వాళ్ళతో చక్కటి యాక్సెంట్లో మాట్లాడేటువంటి పరిస్థితి నేను ఆ ఫంక్షన్లో చూశాను ఆ యుఎస్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళు అన్నారు అమ్మ ఏమో అనుకున్నాం మీ పిల్లలు కూడా బాగా ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే అంతా జగనందయ్యమ్మ అని చెప్పి చెప్తూ ఉండడం నేను విన్నాను ఐఎమ్ ష్యూర్ ఇక్కడ మీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ ఇక్కడ ఆడియన్స్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒప్పుకుంటారు అక్కడ నియర్లీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పిల్లలు ఐదర్ ఇంటికి వెళ్ళి తినడం కానీ లేదా బాక్స్ తెచ్చుకోవడం కానీ మనం చూసేవాళ్ళం టీడీపీ హయాంలో ఈ రోజున అదే బడులలో ఈరోజు మనం ఎవరము ఇన్స్పెక్షన్కి వెళ్ళినా చాలా మంది ప్రజాప్రతినిధులు వెళ్ళి మేము తినే వచ్చాం ఆ భోజనం ఎంత రుచికరంగా ఉందంటే ఈ రోజు వండర్ఫుల్ ఒక మంచి డెలిషియస్ న్యూట్రిషియస్ మెనూ ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు మనం వెళ్తే కూడా తినేటువంటి పరిస్థితి ఒక వెల్ ఒక క్వాలిటేటివ్ లైఫ్ అనేది ఒక హెల్తీ వెల్ బింగ్ కి ఉపయోగపడుతుంది దీంతో సేమ్ టైం తో పాటు మీ రంగానికి సంబంధించి ప్రత్యేకించి వైద్య కళాశాల తీసుకురావటం కానీ సంక్షిప్తంగా వైద్య కూడా వైద్యరంగాన్ని మార్పు మీద సంక్షిప్తంగా డెఫినెట్ గా అంటే సేమ్ టైం మనం చూస్తున్నట్టయితే వైద్య రంగం మనం తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు వచ్చాక ఎన్నో లెవ రెవల్యూషనరీ చేంజెస్ అనే చెప్పొచ్చు స్థాయి నుంచే ఈరోజు పెట్టుకుంటే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గ్రామ గ్రామాన ప్రతి రెండు వేల జనాభాకి ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ని మనం ఏర్పాటు చేశామో అక్కడే మరి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో గ్రామ గ్రామాన్ని ఈరోజు మనం చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము బెడ్రిడెన్ పేషెంట్స్ ఉంటే గనక ఆ డాక్టర్ ఆ బెడ్రిడెన్ పేషెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అలాగే మనం చూసుకున్నట్టయితే నాడు నేడు నిన్న ఒక సందర్భంగా చెప్పాను ఏ వ్యక్తికైనా జబ్బు చేస్తే వైద్యం కావాలి మరి హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు కావాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మరి నాడు నేడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదిహేడు వేల కోట్లతో మరి ఈ నాడు నేడు కార్యక్రమాన్ని టేకప్ చేసి స్కూల్లో యొక్క స్కూల్లో అటు నాడు నేడు స్కూళ్ళలో కావచ్చు వైద్యంలో కావచ్చు హాస్పిటల్లో స్కూళ్ళ యొక్క పూర్తి రూపురేఖలు మార్చి మరి చక్కటి అంబులెన్స్ని కల్పించి అటు హాస్పిటల్కైనా మరి ఇటు స్కూళ్ళకైనా కూడా వాటిని చూస్తే ఒక నమ్మకము ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు ప్రభుత్వ ఫెసిలిటీస్ వల్ల మీద మనకు కలుగుతూ ఉంది జగనన్న పాలనలో మనము అన్ని విధాలుగా కూడా ఒక భరోసా ఒక హోప్ ఒక ట్రస్ట్ అనేది ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ లో మనకు మన ముఖ్యమంత్రి గారు అందించారు కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగపెట్టుకొని మీరంతా మరింతగా ప్రోగ్రెస్ అవ్వాలి బాగుండాలి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూస్ మీరు మీలో ఎంతమంది వెళ్ళారో లేదో తెలియదు కానీ నేను స్వయంగా ఆరోగ్య సురక్ష క్యాంప్ ని చూశాను ద్వారకా తిరుమల దగ్గర ఒక క్యాంప్ వెళ్తూ ద్వారకా తిరుమల దగ్గర అయితే అక్కడ క్యాంప్ కనపడింది ఏంటిదంటే ఓ ఒక టెంట్ వేసారు బిల్డింగ్ ఉంది అదేదో మన విలేజ్ క్లినిక్ బిల్డింగు లేకపోతే సచివాలయం బిల్డింగో దానికి అటాచ్ చేసి పెట్టారు చాలామంది పేదవాళ్ళు వాళ్ళంతా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు రకరకాల మందులు ఇస్తున్నారు ఎన్ని మందులు ఇస్తున్నారని నేను అడిగాను దాదాపు నూట ఐదు మందులు ఉచితంగా ఇస్తున్నారు అక్కడ తర్వాత పలాస వెళ్ళాను అక్కడ చూస్తే పలాసలో మెడికల్కి అక్కడ కిడ్నీ బాధితుల కేంద్రం చూసిన తర్వాత ఆఫ్ అనిపించింది నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది కదా అభివృద్ధి అంటే అక్కడ పెద్ద బిల్డింగు ఏడు వందల ఎనిమిది వందల గ్రామాలకి ఏడు వందల కోట్ల రూపాయల విలువైన వాటర్ స్కీము పెట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి నాకైతే నేను జర్నలిస్టుగా ఇన్నేళ్లుగా ఉన్న నేను చాలా నాకు ఏమంటాం ఒళ్ళు గగరు పడిచింది ఇది కదా అభివృద్ధి అంటే అని నాకు అనిపించింది అక్కడ ఒక డాక్టర్ గారు చెప్పారు వందగా సార్ ఏడు వందల రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని ఇక కాసు మహేష్ రెడ్డి గారు వారి సంగతి తెలుసు కదా మన కాసు బ్రహ్మానంద రెడ్డి గారి మనవడు కాసు కృష్ణారెడ్డి గారి కుమారుడు వారంతా కూడా రాజకీయంగా యోధాను యోధులు అలాగే కాసు వెంగల్ రెడ్డి గారు ముందు కృష్ణారెడ్డి మహేష్ రెడ్డి గారు సంక్షిప్తంగా తన ఈ విద్య వైద్యం ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు వీటి మీద తన అనుభవాలను వివరిస్తాను సాక్షి ఛానల్ ప్రస్థానం ద్వారా ఈ రోజున రండి ప్లీజ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య రంగం విద్యారంగం అనేక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పుల గురించి చర్చించడానికి ఇక్కడికి మనం అందరం కూడా విచ్చేసాం మరి అందరికీ తెలిసిన విషయమే డబ్బున్న వాళ్ళకి చాలా కోరికలు ఉండొచ్చు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఉండేది పిల్లల్ని బాగా చదివించుకోవాలి ప్రయోజకులకు చేయాలి అలాగే ఎక్కడన్నా వయసు రీత్యా పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏదైనా జబ్బులు వస్తే మంచి హాస్పిటల్స్లో చికిత్స అందించుకోవాలి ఇటువంటి కోరికలే వాళ్ళకు ఉంటుంటాయి మా అయితే ఒక సొంత ఇళ్ళు ఉండాలి అనేది కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాల నియోజకవర్గం గురించి మీకు చెప్తాను ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది జనాభా నాలుగు లక్షల యాభై వేలు జనాభా గురజాల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మాకు ఎన్ని పడకల హాస్పిటల్ ఉంది గురజాల నియోజకవర్గంలో అంటే ముప్పై పడకలు అంత దయనీయమైన స్థితిలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది వరకు గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించింది అన్న మాకు ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే ఆరు వందల పడకల నుంచి ఎనిమిది వందల పడకల హాస్పిటల్ వస్తుంది అలాగే కనీసం ఐదు వందల మంది విద్యలోనే అతి ఉన్నతమైన విద్య మెడికల్ విద్యని అభ్యసించగలుగుతారు ఆ ప్రాంతంలో అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ మాసంలో జూన్ ముప్పయో తేదీ ఆయన్ని నేను కలిసి అభ్యర్థించాను బహుశా జూలై ఏడో జూలై తొమ్మిది తొమ్మిది రోజుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో అరవై ఆరు కోట్ల రూపాయలు గురజాలకి మెడికల్ కాలేజీకి శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరో తేదీ మొట్టమొదటిసారి గురజాల గడ్డ మీద పల్నాడు సెంటర్లో వంద పడకల హాస్పిటల్ మేము ప్రారంభించబోతున్నాం రేపు అక్టోబర్కి ఆరు వందల పడకల హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఇంకా పల్నాడు నుంచి ఎవ్వరు నసరావుపేట గుంటూరు విజయవాడ రావాల్సిన అవసరం ఉండదు ఇంతకన్నా విప్లవాత్మకమైన మార్పులు గ్రామీణ ప్రాంతంలో ఏ ప్రభుత్వం అయినా తీసుకురాగలుగుతుందా ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు ఒక ఇత్తనం నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల క్రితం ఈరోజు అది పెరుగుతూ చెట్టు అవుతుంది రేపు ఒక మహావృక్షం అవుతుంది ఒక ఉదాహరణ చెప్పాలి మీకు నేను విప్లవాత్మ మార్పులని పల్నాడులో చెప్తుంటే తెలుగుదేశం నాయకులు సుత్తి పట్టు వస్తారా కత్తి పట్టుకొని వస్తారా అని హేళన చేస్తుంటారు అక్కర్లేదు ప్రభుత్వాలు పాలసీలు తీసుకొస్తే చట్టాలు తెస్తే అభివృద్ధి చేస్తే ప్రజల జీవితంలో విప్లవం వచ్చింది మార్పు వచ్చింది దానికి ఉదాహరణ ఒక చిన్న గ్రామంలో జరిగిన యథార్థ గాథ మీకు చెప్పాలి మాకు చిన్న అనే గ్రామం ఉంది నసరావుపేట నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం రెండు వేల ఐదు వందల జనాభా ఉంటే రెండు వేల ఐదు వందలు కూడా మొత్తం ముస్లిం మైనారిటీలే అక్కడ బాగా డబ్బున్నవాడు ఎవడా అంటే ఎకరం ఎకరం ఉన్నారు ఉంటుంది అంతే అతనికి పాపం అంత నిరుపేద గ్రామం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు అరవై సంవత్సరాలలో ఆ గ్రామంలో ఒక ఇంజనీర్ లేడు ఎందుకు చదువుకోలేదో ఆలోచించండి తెలివితేట లేకనా బిడ్డలకి కష్టపడే గుణం లేకనా కాదు డబ్బు లేక అవకాశాలు లేక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు పీజీ రియంబర్స్మెంట్ పథంకం తీసుకొచ్చారు చిన్నతరకపాలెం గ్రామంలో ఆ రోజు మా పంతులు గారు అని అంటారు మా ఇంట్లోనే ఉంటుంటాడు పంతులు గారి కూతురు ఆమె కళ డాక్టర్ అవ్వాలని కానీ వాళ్ళ నాన్ననేవాడు డాక్టర్ మనం ఎక్కడ కడతామమ్మా యాభై అరవై లక్షలు కట్టాలి ఐదేళ్లలో నా జీతం నెలకి ఇరవై వేలు సంవత్సరానికి రెండు లక్షలని ఆమె నటట్ట చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారి రిజర్వేషన్ వల్ల ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఉచితంగా చదువుకొని పాస్ అయింది ఆ గ్రామంలో ఒక విప్లవం వచ్చింది ఏంటా విప్లవం అంటే ఒక ఆడపిల్ల పైగా మైనారిటీలో చెందిన ఆడపిల్ల డాక్టర్ చదివిందిరా ఫ్రీగా కష్టపడి మిగతా వాళ్ళు ఎందుకు చదవరు అని తల్లిదండ్రుల్లో వచ్చింది ఈ రోజున అంటే రెండు వేల ఏడు ఇప్పుడు ఇరవై నాలుగు పదిహేడు సంవత్సరాలు ముప్పై మంది డాక్టర్లు ఉన్నారు ఈరోజు చిన్నతరుగుపాలెం గ్రామంలో ముప్పై మంది ఒక్క ఊర్లో మీరు మీరు అక్కడ పెట్టాలి లైవ్ ఆ ముప్పై మంది డాక్టర్లు వెరీ గుడ్ మళ్ళీ ఆ ఊర్లో నష్టంపేటలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అది విప్లవం అది చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నాడు నేడు స్కూళ్ల వల్ల కానీ ఇంగ్లీష్ మీడియం వల్ల కానీ ఈ మెడికల్ కాలేజీలు పదిహేను మెడికల్ కాలేజీలు గుంటూరులో హిస్టారికల్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది ఎప్పుడొచ్చింది స్వతంత్రం రాకముందు తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరులో ఒకటి బాపట్లలో ఒకటి మీరు ఇక్కడే చెబుతున్నారు యాక్చువల్గా నేను పాడేరని ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళాను ట్రైబల్ ఏరియా ఆశ్చర్యం వేసింది ఒక పెద్ద బిల్డింగ్ ఏర్పడింది ఏంది ఈ బిల్డింగ్ ఏంటంటే మెడికల్ కాలేజ్ సార్ మాకు వచ్చింది ఎక్క ఎట్లా వచ్చింది అంటే జగన్ గారు ఇచ్చారు సార్ అని అక్కడ లోకల్ చెప్తే నాకు చాలా ముచ్చటేసింది పాడేరంటే అంటే ఎంత మారుమూల ప్రాంతం ఇంకా మీరు చాలా అడ్వాన్స్డ్ ఏరియా కింద లెక్క అక్కడ కూడా మెడికల్ కాలేజీ పెట్టాలన్న ఆలోచన రావటం అనేది ఒక గొప్ప విషయం మహేష్ రెడ్డి గారు చెప్పిన విద్యారంగానికి సంబంధించి కానీ ఆరోగ్య రంగానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎవరైనా ఉంటే లేదు చెప్పండి సరికి నమస్కారం అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ సాక్షి ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు నా పేరు భూసి రాజలత ఈ విద్యారంగము అదేవిధంగా రంగంలో కూడా నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నేను టెన్త్ క్లాస్ ఇదే పట్టణంలో చదివినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను పదో తరగతి వరకు కూడాను ఒక టీచర్ గారి కుమార్తెగా నేను ఆ స్కూల్లో చదివాను కాబట్టి నా అంటే నా డ్రెస్ కానివ్వండి లేకపోతే నేను వేసుకున్న బట్టలు నేను చదువుకున్న పుస్తకాలు అన్నీ కూడాను నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితులతోటి కొంచెం వ్యతిరేకంగా చాలా వ్యత్యాసం కనిపించేది అందులో ముఖ్యంగా మేము భోజనం చేసేటప్పుడు నేను నా స్నేహితులు కలిసి కూర్చొని భోజనం చేసేటప్పుడు నా బాక్స్లో అన్నము కూర ఉంటాయి నా కుడిచేతి వైపు కూర్చున్న స్నేహితురాలు బాక్స్లో ఎర్రటి పచ్చడి అన్నం ఉండేది కానీ పదో తరగతి వరకు కూడాను గవర్నమెంట్ స్కూల్లో ప్రజల కష్టాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేను చూశాను ఆ రోజు మాకు ఎకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఆగస్టు వరకు మాకు గవర్నమెంట్ పుస్తకాలు అనేది మాకు తెలీదు స్కూల్ యూనిఫామ్ చెప్పనే అక్కర్లేదు నా స్నేహితులందరూ కాళ్ళకి చెప్పులు లేకుండా పుస్తకాలన్నీ తల మీద పెట్టుకొని ఒకదానికొకటి తీసుకొని వచ్చే పరిస్థితి కానీ ఈరోజు పాఠశాలలో చూస్తే పిల్లల చేతిలో ట్యాబ్స్ ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కాన్సెప్ట్ వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసి చదువుకోగల గొప్ప విప్లవమాతకు మార్పు అని చెప్పొచ్చు తొంభై తొ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం గురించి కూడా నా అనుభవం పంచుకోవాలి మా స్కూల్కి ఆనుకొనే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది ఇంటర్వెల్ అవ్వగానే మేము అక్కడ ఉన్న స్నేహితులు కలిసి ఆడుకోవటానికి లంచ్ బ్రేక్లో కలిసినప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు నేను చాలా బాధపడ్డాను మాకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశము లేదా రాదా నేను కానీ నా స్నేహితులం కానీ విధంగా ఆలోచించాం కానీ ఈరోజు చిన్నపిల్లవాడు ఈరోజు మా వార్డులో ఉన్న స్కూల్స్కి మేము వెళ్తే హై స్కూల్లో కూడా కాదు నేను ప్రైమరీ గురించి మాట్లాడతా ప్రైమరీ స్కూల్కి ఈరోజు నేను వెళ్తే అవార్ మేడం అని అడుగుతుంటే చాలా సంతోషం వేసింది అంత చిన్న బిడ్డలు కలర్ఫుల్ యూనిఫామ్ వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళ పుస్తకాలు మరి వాళ్ళు కూర్చున్నటువంటి బెంచెస్ ముఖ్యంగా భోజనం వాళ్ళతో కలిసి నేను కూర్చొని భోంచేసినప్పుడు మరి వెజ్ పొలావ్ వాళ్ళ ప్లేట్లు వేడి వేడిగా వెజ్ పొలావ్ వేస్తుంటే నేను చదువుకున్న రోజుల్లో ఇదే కదా నేను ఆలోచించింది ఇదే కదా అందరూ సమానంగా తినాలి సమానత్వం అనేది ఆ రోజుల్లో ఎలా వస్తుంది ఆలోచన ఈ రోజు నేను ఈ ప్రభుత్వంలో చూసాను అదే సమానత్వం ఈ రోజు పట్టణాలు అర్బన్ ఏరియాలో కూడా యూపీఎస్సీస్ చూస్తే ఒక డాక్టర్ ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటున్నారు తర్వాత అన్ని అంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది చేసి రైట్ రిఫర్ మారిపోయింది కూడా మీరు సార్ ఈ చర్చ విద్యా విఫలం అనేది నాకు ప్రస్తుతం డెబ్బై సంవత్సరాలండి నేను ఒక పల్లెటూరు గ్రామ నివాసిని ఆ రోజులో ప్రైవేట్ స్కూల్స్ అస్సలు ఉండే కావు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లే ఒక పీసీ హోల్డర్ అని నా అనుభవం ఏంటంటే సార్ ఈ జగన్ అన్న కాని యొక్క విప్లవం అనేది ముఖ్యంగా మైనారిటీ ముస్లిం ముస్లి చాలా ప్రేమ అండి పేదవారంతా జగన్ గారికి ఉన్నారా ఖచ్చితంగా అండి ఎందుకు కారణం ఏంటి కారణం అంటే మాకు విద్య అభిప్రాయ అభివృద్ధి చెందుతున్నాడు వైద్యం ఇస్తున్నాడు మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాడు కానీ విధ్వంసం చేస్తున్నాడు వినాశనం ఇవన్నీ ఇవ్వటం వినాశనం అంటున్నారే కొందరు చట్టసభలో చూడండి చట్టసభలు మా ఎమ్మెల్యేలు ఒక ఒక చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పది ఒక లేడీకి ఇచ్చాండి నిన్న మొన్న ఒక వార్తల్లో ఆర్టీఏ కమిషనర్ ఒక మేడం గారికి చేయడం ముస్లిం మేడం ది గ్రేట్ ఆఫ్ मिनिस्टर రైట్ ముస్తఫా గారు మీ శాసన సభ్యులు వారు ఉన్నారు వారు ముస్తఫా గారు వేదికన ఉన్న వాళ్ళకి ఇక్కడ చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఈ రోజు ఓఎస్ రాసిగడ్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ రోజు చాలా మంది 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు మా అబ్బాయి సిఏ అయ్యాడు మా అబ్బాయి డిఎస్పి అయ్యాడు వాళ్ళ ఆనందంలో వాళ్ళ కళలో ఆనందం అంతా ఇంత కాదు అలాంటిది మరి వైఎస్ రాశి ఆశయాలను తీసుకొస్తున్నాం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపు నుంచి మా ముస్లింస్ వాళ్ళ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక పేదవాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే వాళ్ళు చదవాలి అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా చదువు 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 చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంత ఆనందం నాకైతే కొద్దిగా ఇంగ్లీష్ రాదు కానీ ఆ మా పిల్లలు మాట్లాడుతుంటే రాదు మీకు ఎందుకు రాదంటే చదువు ప్రభుత్వాలు పట్టించుకోలేదు చదవలేకపోయాను అప్పుడు ఆర్థిక పరిస్థితి అలాంటిది కానీ ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ల జీవితాలు వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు అందుకనే ప్రజలకి అందరినీ కోరుతున్న ముస్లింస్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా అయ్యా రాబోయే కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే మా తలరాత్రులు మారాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ గారికి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నారా గారు స్కూల్కి వెళ్ళే రోజుల్లో అప్పుడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేదని చెప్తున్నారు కదా అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు హాయిగా చక్కగా చక్కగా చెప్పండి చక్కగా తర్వాత చిన్నది ఈ రోజు స్టేట్ లోనే నెంబర్ వన్ లాగా ముస్లిం మైనార్టీ మహిళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారనేది మామూలు మాటలు కాదు అంటే చైతన్యవంతులు చేయడానికి ఆయన ప్రయత్నం కాబట్టి అయ్యో గుంటూరు మా ఇచ్చారు అది గుంటూరు వంట మహిళకి ఇచ్చారు ముస్లిం మైనార్టీకి మైనార్టీ సంబంధించి ప్రథమ మహిళ అనమాట ప్రథమ మహిళ అంటే ఎవడ ఎక్కడ ఎవరు ఇవ్వలేదు కాబట్టి మరి మా నూరి పాతం ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అప్పటి నుంచి ఇప్పుడు చూసినట్టయితే హిస్టరీ మనకు హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ మనకు అందుబాటులో ఉంది దీంట్లో మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వంద ఏళ్లలో మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పదకొండు ఉన్నాయి పదకొండు మెడికల్ కాలేజ్ ఈ వంద మనకు ఉంటే మరి ఈరోజు జగనన్న వారి టెన్ యూర్లో వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఈ రాష్ట్రానికి నాలుగున్నర సంవత్సర కాలంలో మరి ఒక గొప్ప ఆలోచన చేసి అందులో ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభించడము మిగతావి కూడా ఫేజ్డ్ మేనర్లో అంటే ఇంకో ఐదు కాలేజ్లు నెక్స్ట్ ఇయర్కి ఇంకో ఏడు రానున్న ఫైనాన్షియల్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్కి అకాడమిక్ ఇయర్కి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం అంటే ఒక్కసారి ఆలోచన చేయండి వందేళ్లకు పదకొండు మెడికల్ కాలేజ్ ఉంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం చూస్తే ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో పదిహేడు తీసుకురావాలనే ఆలోచన అందులో ఐదు ఆల్రెడీ మనం తీసుకొచ్చాము మరి ఇదొక చరిత్ర ఈ చరిత్ర అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అండ్ ఒక గోల్డెన్ లాగా మెడికల్ కాలేజ్ విషయంలో చరిత్ర ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోపోతుందని తెలియజేసుకుంటున్నారు కల్ప్రవతి గారు ఈరోజు గుంటూరులోని గౌరవ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన పేద పిల్లలు చూసుకుంటే వారు ప్రతి ప్రతి పేద పిల్లలు కూడా గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలని పేదరికం అనేది చదువుకు అడ్డు రాకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో అలాగే ప్రతి పేద విద్యార్థి మీద పెట్టే పెట్టుబడి ఏదైనా కూడా రేపు వారి జీవితంలో అది ఒక రాబడిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యా వ్యవస్థకే విద్యారంగంలోనే అనేకమైన మార్పులు తీసుకొస్తూ ఈరోజు ఒక విద్యారంగానికే దాదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ట్యాబ్స్ ట్యాబులు తీసుకుంటే బైజూస్ కంటెంట్తో ట్యాబ్ ఇవ్వడం అనేది దాదాపుగా నలభై వేలు ఖర్చుతో కూడుకున్నది అది ఈరోజు మన పేద విద్యార్థులకు మన జగనన్న అందిస్తున్నాడంటే నిజంగా అది ఎంత గొప్ప మనసు ఉంటేనే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు ఈరోజు మన పేద పిల్లలకు ఐబీ సిలబస్ అందించడం అంటే ఈరోజు ఫస్ట్ మనం ఏం చేసామంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు ఫస్ట్ టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నాం తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరుకు ఒకటో తరగతి జాయిన్ అవుతారు సో ఇలాగ రెండు వేల ముప్పై ఐదు వరకు ఇది టెన్త్ క్లాస్ కు కంటిన్యూ యాక్చువల్ గా నాకు తోటి చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క స్టూడెంట్ కి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల విలువైన కోర్సు జగన్ గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అందజేస్తున్నారు అది అది అసలు ఆ కంటెంట్ లో ఉన్నటువంటి గొప్ప విషయం ఇంగ్లీష్ మేడం నిజంగా ఎవరైనా ఇది ఒప్పుకొని తీరాల్సిందే సార్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం యాక్చువల్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకోపోవటం వల్ల నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఇంగ్లీష్ మీడియం గొడవ లేదు వార్తకి ఎవరైనా చేయొచ్చు వారికి అండి పెద్దలకి అందరికి నా ధన్యవాదాలు ఓకే నా జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసమే ఈ అవకాశం తీసుకున్నానండి అవును నేను వెంగడద్రిపేట గుంటూరు ఈస్ట్లో ఉండేవాడిని ఇప్పుడు ఉంటున్నామండి ఒక డెబ్బై గజాల స్థలంలో ఐదు తరగతులు నిర్వహించేవాళ్ళండి మేము చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో పక్క తరగతిలో ఏం చదువుతుంది ఏం చెప్తున్నారనేది మాకు వినపడేది మా తరగతిలో ఏం చెప్తున్నారని వాళ్ళకి వినపడేది టీచర్లు ఒక్కొక్క టీచర్కి ఐదుగురు స్టూడెంట్లు ఆరుగురు స్టూడెంట్లు మాత్రమే ఉండేవాళ్ళం చదువుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు నో బాత్రూమ్స్ అంటే ఏం లేవు చాలామంది ఆ టైంలో చదువుకోలేక ఆర్థిక పరిస్థితుల్లో మా లాంటి దళితులకి ఆర్థిక పరిస్థితుల వల్ల చాలామంది ఈ రోజున ఆటో డ్రైవర్లుగా పెయింట్ వర్కర్స్గా సిమెంట్ పనులు చేసుకుంటూ ఈ రోజున వెనకబడిపోయాం పూర్తిగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అమ్మఒడి అనే పథకం తీసుకొచ్చిన తర్వాతే మా పిల్లల్ని మేము చదివించుకోవడానికి ముందుకు వచ్చాము గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఒక రోజున మేము చిరిగిన బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళిన రోజులు ఈరోజు మా పిల్లల్ని మంచి యూనిఫామ్తో మంచి ఫుడ్ పెడుతున్నారని ఎంతో సంతోషంగా వారిని మేము గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము ఈ రోజున ప్రతి ఒక్క స్టూడెంట్ మంచిగా చదువుకుంటున్నాడు రేపటి రోజు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బు మొత్తం వారి ఖర్చు పెడుతున్నారు అదే డబ్బు ఓటర్స్కి ఇస్తే ఆయన ఇంకో పదిసార్లు గెలవచ్చు కానీ ఆయన స్టూడెంట్స్కి ఇస్తున్నాడు ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ జీవితాలు బాగుండాలని పేదవాడు చదువుకుంటేనే ఉద్యోగాలు సంపాదించగలడు పేదవాడు చదువుకుంటేనే ఎదగలడు ఒక ఇదితో సురక్ష గురించి మాట్లాడుకుందాం అండి సురక్ష ఒక రోజున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది జరగని పనులండి ఒకప్పుడు ఈ రోజున డాక్టర్స్ మా ఇళ్ళకు వస్తున్నారు మా పేదల ఇళ్ల దగ్గర సురక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని తరాలని నాశనం చేశారండి అదేంటి కొన్ని తరాలని నాశనం చేశారు ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత లేదు ఆరోగ్యానికి ప్రాధాన్యత లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కుల మతాలకు అతీతంగా ఆయన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కులమతాలకు అతీతంగా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నారు రైట్ ఇక మురళీకృష్ణ కృష్ణ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాల్లో మూడు నినాదాలు మారుమోగాయి ఒకటి బంగారు తెలంగాణ రెండు స్వర్ణాంధ్రప్రదేశ్ మూడు సంక్షేమ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉందో లేదో గాలి కొట్టుకుపోయిందో మనకు తెలుసు కానీ సంక్షేమ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉందా అని ఎవరన్నా అడిగితే గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఢిల్లీలో కారు బయలుదేరితే సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అంటే వచ్చి ఉండవలిలో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర వాహనం ఆగే పరిస్థితి కంపేర్ చేశారండి పెద్దల కోసం అనేక కార్యక్రమాలు అదేవిధంగా పిల్లల కోసం స్కూల్ పిల్లల కోసం అనేక కార్యక్రమాలు అంటే నేను ఇక్కడ పోల్చాలనుకునేది ఏంటంటే ఒక విద్యార్థి తనంతటి తానుగా ఆర్థికంగా బలంగా లేకపోతే చదువుకునే పరిస్థితి లేదు ఒక విద్యార్థిని కానీ పుట్టిన తర్వాత స్కూల్లో చేర్చిన తర్వాత చుట్టూ ఉండే స్కీమ్స్ అన్నీ ఆ విద్యార్థిని ఉన్నత విద్యార్థులకు వెళ్ళే వరకు కూడా వారికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాలు ఆ పైనున్న లేయర్లు ఏవైతే ఉన్నాయో పెద్దలకిచ్చిన కార్యక్రమాలు ఆ కుటుంబ భారం పడితే మొట్టమొదటగా త్యాగం చేయాల్సింది ఆ పిల్లవాడి విద్య ఆ విద్యార్థి చదువు ప్రొటెక్ట్ చేయటం కోసమే ఈ రెండు లేయర్లు జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు వారు చేస్తున్నటువంటి పథకాలకు ప్రజా మద్దతు కావాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంది ధన్యవాదాలు అండి మంచి పోలి చెప్పారు చైతన్య ఈరోజు విద్యారంగం పైన చర్చ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే గత నాలుగు నెలలుగా నేను రాష్ట్ర పర్యటన చేస్తా ఉన్నా కొన్ని వందల స్కూళ్ళు కాలేజీలు కూడా నేను డైరెక్ట్గా పిల్లలతో వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి నేను పిల్లలతో మాట్లాడటం జరిగింది గతంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు ఎలా ఉన్నదంటే అందరినీ విద్య అందరికి కూడా అందరి కనుక చాలా దూరంగా ఉండదు ఇది అందరం దాక్షాగా ఉండదు ఇరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తే ఎవరెవరు ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విద్యను గత ప్రభుత్వంలో మాతో పాటు మాతో పాటు చదువుకున్న విద్యార్థులు మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కట్టేవాళ్ళు కాదు ఆ రోజుకి మేము చదువుకున్న రోజుల్లో ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయి ఫోర్త్ ఇయర్ అయిపోయి రోజు ట్రైనింగ్ క్లాసులకి వెళ్ళాలంటే సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వస్తున్నప్పుడు అన్న మేము చెప్పాం అన్న గతంలో ఫీ త్రీ రాక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారులు రాగానే ఆరు నెలలోనే గతంలో ఉన్న మొండి బాయికలు కూడా నేను తీరుస్తా అని చెప్పి పదిహేడు వందల రూపాయలు పదిహేడు వందల కోట్ల రూపాయలు చిలుకు ఈరోజు అధికారం రాగానే ఆరు ఆరు నెలలోపే గతంలో ఉన్న మొండి బాయికులు తీర్చి అన్నీ కూడా ఈరోజు పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళటం మేము చూసాం ఇన్నాక మేడం గారు మంత్రి గారు చెప్పారు నిజంగా మెడికల్ కాలేజీలు నిజంగా అందరి దాక్షాగా ఉండేది ఈరోజు జగన్మోహన్ అధికారులకు వచ్చిన తర్వాత మనకి ఇంచుమించుగా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికారానికి వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయంతో పదిహేడు మెడికల్ కాలేజీల చరిత్ర కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నేను ఒక వైద్యాన్ని గురించి రెండు మాటలు యాడ్ చేస్తాను ఒకటి ఏంటంటే కార్పొరేట్ స్థాయిలో గుండె ఆపరేషన్ చేయించుకోవాలి అనేటువంటి కోరిక కోరిక అంటే ఐ మీన్ అవసరం నీడ్ గుండె ఆపరేషన్ వస్తే నాకు తెలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముందు గుండె ఆపరేషన్ వస్తే రెండే రెండు ఆప్షన్స్ ఒకటి పేదవాడి గుండె గుండె డబ్బు వస్తాయి పొలం అమ్ముకోవాలి బంగారం అన్న అమ్ముకోవాలి లక్షల ఖర్చు పెట్టి గుండె ఆపరేషన్ చేయించుకోవాలి ఇవేవి లేకపోతే చనిపోవాలి కానీ మొదటిసారిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మొదటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అంశం ఇవాళ ఈ కను చాలా మార్పులు ఉన్నాయి ఏంటి వైద్యాలయాలు అభివృద్ధి చెందాయి ఏరియా హాస్పిటల్స్ డెవలప్ చేశారు మెడికల్ కాలేజీలు పెట్టారు వీటన్నిటికన్నా కూడా ఇంకొక చిన్న ఎందుకు వస్తే గ్రౌండ్ లెవెల్లో ఒకటి చెప్తాను ఇందాక మీరు చెప్పిన ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష నేను ఐ హ్యావ్ అటెండెడ్ సో మెనీ క్యాంప్స్ దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం చాలా సందర్భాల్లో కొద్దిగా ఒక్క నిమిషంలో ముగిస్తాం పల్లెటూరులో ముఖ్యంగా అరే నిన్నటి దాకా బాగున్నాడు వెంకట్రావు రాత్రి సడన్గా చనిపోయాడంట ఏంటి అంటే గుండె గుండె జబ్బు వాడికి గుండె జబ్బు అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది కానీ గుర్తించలేదు ఎందుకు గుర్తించలేదు హాస్పిటల్కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళాలనే కోరిక లేదు డబ్బు లేదు గుర్తించలేదు అదే గుర్తిస్తే బ్రతికేవాడు బీపీలు షుగర్ నేను చాలా సురక్షా క్యాంపుల్లో చూసా అప్పుడు బీపీలు ఐడెంటిఫై అవుతున్నాయి అప్పుడు షుగర్ ఐడెంటిఫై అవుతున్నాయి ఎందుకంటే ఐడెంటిఫై అవుతున్నాయి ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారు గ్రామంలోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి వారిని పిలిచి ఇదిగో ఇక్కడ వైద్యం ఉంటుంది రండి అని చెప్పి వాలంటీర్స్ వీళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తున్నారు రక్తపరీక్షలు చేస్తున్నారు గుర్తిస్తున్నారు మందులు ఇస్తున్నారు వాడుతున్నారు నేను అనేది ఏంటంటే ప్రతి సామాన్యుడికి వైద్యం అందే విధంగా ఇంటికి వెళ్ళి చేసేటటువంటి సురక్షా కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడే

Uniforms, uh, shoes, bags, uh, and bags, dictionaries, and books, uh, which helps us to study better. And uh, I am an English medium. I can talk English, which with, with by the help of my teachers and uh, with the help of my our chief minister. Oh, YS. how your parents are feeling about your education? Sir, my mother is a government. టీచర్ షీఈ్ ఆల్సో వర్కింగ్ ఇన్ శ్రీ మహాకవి తిక్కనా హై స్కూల్ మై సిస్టర్స్ అండ్ మై బ్రదర్ ఈస్ ఆల్సో స్టడీంగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ వెరీ గుడ్ గ్రేట్ ఆవిడ ఆవిడని మిమ్మల్ని తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి ఎక్కడన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్చకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చినందుకు ఆవిడికి కూడా మీ తల్లి గారికి కూడా అభినందనలు నా ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు సార్ గ్రేట్ గుడ్ కార్పొరేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీస్ చాలా బాగున్నాయి అక్కడ స్టాఫ్ చాలా హార్డ్ వర్కింగ్ స్టాఫ్ నేను చూశాను అందుకే నా పిల్లలకి అక్కడే జాయిన్ చేశాను ముగ్గురు పిల్లలు అక్కడే బాయ్ అబ్బాయి ఏమో టెన్త్ క్లాస్ అమ్మాయి నైన్త్ ఎయిత్ క్లాస్ ఇంకో అమ్మాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు అదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ప్రమోషన్ వచ్చింది సార్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ చాలా బాగుంది సార్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్ వల్ల టీచింగ్ కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు టీచర్ యాజ్ ఏ టీచర్ నేను టీచ్ చేయటానికి బోర్డ్గా యూజ్ చేయవచ్చు అందులో వీడియోస్ చూపించ పిల్లలు చూపించవచ్చు ఇంకా ట్యాబ్స్ ఇస్తున్నారు పిల్లలకి దానిలో చాలా మంచి కాంటెంట్స్ ఉన్నాయి నాలెడ్జ్ పరంగా చాలా బాగున్నాయి ఇప్పుడు అమ్మాయి చదువుతుంది కదా ఇంటికి వచ్చి నేను చూస్తూ ఉంటాను ఆ ట్యాబ్స్లో నోట్స్ కూడా రాస్తుంది చాలా బాగున్నాయి ఏ మాట కాబట్టి మీ అమ్మ ఇంగ్లీష్ లో బ్రహ్మాండంగా అదరగొట్టి మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలా వద్దా స్కూల్స్ లో ప్రభుత్వ స్కూల్స్ లో ఉండాలి సార్ ఉండాలి మీరందరి మీ అందరి ఆమోదం ఉందా ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి మరోసారి చెప్పాలి మా పేరు అనిల్ కుమార్ అండి ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ప్రాధాన్యత ఈ టైంలో ఎంతో అవసరం కూడా ముఖ్యంగా విద్యా విప్లవంలో నేను చెప్పుకుంది ఏంటంటే ఈ ఫలాలు అనేది కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి లబ్ధి చేకూరింది ఎందుకంటే గతంలో ఇంజనీరింగ్ చదవాలన్నా మెడికల్ ఎంబీబీఎస్ చదవాలన్నా కూడా అది అందరం ద్రాక్షనే మనకెందుకులే అయ్యి మనం అంత ఖర్చు పెట్టే పరిస్థితి కాదు ఆలోచన లేదనేది ఉంది ఇప్పుడు ఆ యొక్క వాళ్ళ కోరికని జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో కాకుండా చేతలు చేసి చూపించారు మాట్లాడారు సంక్షిప్తంగా ఒక్క నిమిషంలో సరే మురళి అండి నేను ఆటో డ్రైవర్ నండి ఓ నేను ఆటో డ్రైవర్ గా నేను కావాలనుకోలేదండి ఆనాటి విద్య అంటరాని తన వల్ల నేను డ్రైవర్ గా మారండీ ప్రభుత్వం ఆ రోజున ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివి పడతా లెగుస్తా ఇవాళ ఆటో వేసుకునే పరిస్థితి కుటుంబాన్ని పోషించడానికి ఈ విధంగా ఉన్నానండి అంటే చెప్తున్నాను కాదు ఆనాటి విద్యా వ్యవస్థ వెనకబాటుతనం ఏదైతే జగన్ నిజంగా సార్ అంటరానితనం సార్ ఎందుకంటున్నానంటే సామాన్యుడికి నిజమైన అర్హుడికి ప్రభుత్వం తరఫు తరఫున అందాల్సినటువంటి పథకాలు కానివ్వండి అందాల్సినటువంటి ఏదైనా అందకపోతే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటరానితనమేనండి అంటరాని తన వల్ల ఇవాళ నేను ఆటో డ్రైవర్గా మారాను ఇంకో మాట సార్ నేను డ్రై డ్రైవర్గా మారిన తర్వాత సమాజాన్ని చూసినప్పుడు నాకు చిన్నది కలిగేది ఈ సామాన్యుడు అనేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాడని ఓపిక నాళ్ళు పిల్లల చదువులకి కాన్వెంట్లో ఫీజులకి షూలకి పుస్తకాలకి వీటికి ఓపిక ఉన్న నాళ్ళు వాళ్ళ చదువులకి పుస్తకాలకి డబ్బులు సంపాదించడం ఓపిక అయిపోయిన తర్వాత వాడికి వచ్చిన రోగాల కోసం కష్టపడతాం ఇంకెప్పుడు సార్ సామాన్యుడు అనేవాడు అని బాధపడేవాడిని సార్ కానీ ఈ గడిచిన ఐదేళ్లలో చూస్తుంటే పాతిక లక్షల రూపాయలు ఏంటి సార్ మేము ఆరోగ్యశ్రీ పాతిక లక్షలేంటి సార్ మేము పలకడానికి కూడా ఒక రకంగా మేము ఆశ్చర్యపడుతున్నాం అన్ని ఎన్ని సునాలు ఉంటాయో మాకు తెలియదు పాతిక లక్షలకి అలాంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పాతిక లక్షలు ఒక సామాన్యుడు వైద్యం చేసుకునే స్థాయికి విద్య వైద్యాన్ని తీసుకెళ్లాలంటే నిజంగా మాకు దేవుడు సార్ కనబడే దేవుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి చిన్న నేను స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్ని సార్ ఆ స్కూల్ కాన్వెంట్ స్కూల్లో పిల్లల్ని ఆకతాయిగా పిల్లల్ని నేను ఎగతాలు చేస్తూ ఉంటే వాళ్ళతో నేను చెప్పేవాడిని సార్ అరే మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూడండిరా మీ అమ్మ మీ నాన్న స్కూలు టై బెల్టు షూసు పుస్తకాలు చివరికి మీరు నడవకూడదని ఆటో మాట్లాడి స్కూలుకు పంపిస్తే మీరు చదువుకోవట్లేదు వేల రూపాయల ఫీజులు కట్టి వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేవు బట్టలు వేసుకోవడానికి బట్టలు లేవు వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారు అని నేను వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించేవాడిని సార్ గతంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల్ని కానీ సార్ ఇవాళ చూపిద్దామంటే వాళ్ళు కనపడతలేదు సార్ ప్రతి పిల్లాడు ప్రతి పిల్లాడు కూడా ఎక్కడన్నా ఒక చిరుగు కనపడుద్దా ఒక షూ లేకుండా ఎవడైనా కనబడతాడు ఏంటి సార్ చివరి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవడన్నా కనపడతాడేవో వాళ్ళకి చూపిద్దాం అంటే చూపించడానికి నాకు కనపడతలేదు సార్ ఒక చిన్న మాట అభివృద్ధి అంటున్నారు సార్ ఏంటి సార్ అభివృద్ధి ఐకానిక్ బిల్డింగ్లు గ్రాఫిక్స్ బిల్డింగ్లు కాదు సార్ అభివృద్ధి ఒక ఆటో డ్రైవర్ పిల్లాడు ఆఫీసర్ అయినప్పుడు అది అభివృద్ధి ఒక సామాన్యుడు కూలి పని చేసుకునే పిల్లాడి పిల్లాడు ఒక డాక్టర్ అయినప్పుడు అభివృద్ధి మా అబ్బాయి వాళ్ళ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్ అయితే ఆ రెండు సంవత్సరాలు ఏదైతే ఇంటర్మీడియట్ సార్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ స్కూల్ కాలేజీకి వెళ్ళాలి సార్ సడన్ గా ఇంగ్లీష్ మీడియం ఫీజులు కట్టలేని పరిస్థితి మా పాప ఎనిమిదో తరగతి పాపని చదివించాలా పిల్లాడిని చదివించాలా మీరు చెప్పండి సార్ టెన్త్ పూర్తయి ఇంటర్మీడియట్ కు అడుగు పెట్టిన వాడిని చదివించాలా ఏం చేశారు చెప్పండి కరోనాలో సార్ కరోనాలో మా మా అమ్మాయిని ఆపేశాను సార్ చదువు ఆపేయించి చదువు ఎనిమిదో తరగతితో ఆపేయించి జగన్మోహన్ రెడ్డి గారు వాహన వాహనమిత్ర కింద పదివేలు వేశారు సార్ అమ్మఒడి కింద పదిహేను వేలు వేశారు పాతిక వేలు తీసుకెళ్ళి ఆ రోజున మా అబ్బాయికి ముప్పై ఏడు వేలు సార్ నారాయణ కాలేజీ ఫీజు ట్వంటీ ట్వంటీ వన్ ఆ రోజున ముప్పై ఏడు వేలు వాడికి కట్టి ఆ పాప చదువు ఆపాను సార్ కానీ నెక్స్ట్ ఇయర్ కష్టపడి ఎట్లకట్లా జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ రావటం కానివ్వండి నేను కష్టపడటం కానివ్వండి ఇవి చేయటం వల్ల మా పాపను మళ్ళీ నైన్త్ లో చదువు కొనసాగించాను ఫైవ్ ఎయిటీ టూ సార్ ఐదు వందల ఎనభై రెండు మార్కులు నాకు అర్థమైంది అంటే మీరు హృదయంతో మాట్లాడారు అందుకు మిమ్మల్ని అభినందించాలి ఇది గుంటూరు వేదికగా మనం నిర్వహించినటువంటి ప్రజా ప్రస్థానం విద్యా విప్లవం రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేక వేదికపై మరో ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్